ఈరోజు అతి ముఖ్యమైన రోజుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనము ఈ మధ్య నాక్ అక్రిడిటేషన్కి వెళ్ళాము. ఒక నాక్ నుంచి పీర్ టీము ఈ నెల 15, 16, 17 లలో ఈ యూనివర్సిటీకి వచ్చి అదికవి నన్నయ్యకి చెందిన మెయిన్ క్యాంపస్తో పాటు తాడేపల్లిగూడెం క్యాంపస్, అలాగే ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ మొత్తం వాళ్ళు వెళ్ళి పరిశీలించి ఇన్స్పెక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్సు లో జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ అభివృద్ధి, అక్కడ ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఇవన్నీ నాక్ ఫార్మాట్ ప్రకారం సేకరించి వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ని నాక్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరుకి సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి ముందు మన యూనివర్సిటీ నుంచి ఎస్ఎస్ఆర్ అంటే సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అనేది ఐక్యూఎస్సీలో ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ స్వామి, అలాగే కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రమేష్ అండ్ వాళ్ళ బృంద సభ్యులు తయారు చేసి పంపించడం జరిగింది. దాని మీద బేస్ అయి ఈ పీర్ టీము ఈ నెలలో 15, 16, 17 తేదీల్లో యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్, ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ కార్యక్రమాలన్నీ పరిశీలించి చాలా సంతృప్తి చెందారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడి ఎస్ఎస్ఆర్ వచ్చిన మార్కులు వాళ్ళ రిపోర్టు కలిపి మనకి నాక్ B+ grade అవార్డు చేయడం జరిగింది. ఇది ఎంతో యూనివర్సిటీకి గర్వకారణం. ఎందుకంటే ఇది మొట్టమొదటి సైకిల్ అంటాము, మొట్టమొదటిసారిగా నాక్కి వెళ్ళడం జరిగింది. నాక్ వంటి మోస్ట్ ప్రెస్టీజియస్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ నుంచి మనం ఇటువంటి గ్రేడ్ తెచ్చుకోవడం, మొట్టమొదటిసారిగా B+ తెచ్చుకోవడం ఒక మంచి అచీవ్మెంట్ కింద మనం చెప్పచ్చు. ఎందువల్లంటే నాక్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు B grade తెచ్చుకోవడమే ఎంతో కష్టము, అటువంటిది మనం B+ తెచ్చుకున్నాము. B++ వచ్చి ఉంటుందో అనుకున్నాము కానీ, బట్ కొన్ని బికాస్ ఆఫ్ బడ్డింగ్ యూనివర్సిటీ, ఇది యంగ్ యూనివర్సిటీ, దీనికి ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మనము దీన్ని బేస్గా తీసుకొని A+ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ సహకారంతో, మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంచి ఫండింగ్ సాధించి మంచి ఫ్యాకల్టీ అపాయింట్మెంట్స్ జరిపి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.